ఏంటి ఏ డ్రైవ్ చేయడం సారీ మేడం నా తప్పేం లేదు బ్రేక్ పట్టడం లేదు కేటి బ్రేక్ పంచర్ అలేదా అవును అవును మేడం నేను ఇప్పుడే చూశాను మై గాడ్ మరి ఇప్పుడేలా ముందు స్పీడ్ తగ్గించు మెల్లగా పక్కకు తీసి ఎక్కడైనా ఆపి నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మేడం ఆపు నీ సంగతి తర్వాత చెప్తా ఇక్కడెవరో కారు వాడు మా కారుని గుద్దాడు ముందు వాడి సంగతి చూడవు నువ్వు ఫోన్ పెట్టే చూస్తావేంటి దిగు నీకే చెప్పేది దిగుతావా కాలర్ పట్టుకొని దించమంటావా ఆగి ఉన్న కార్ని గుద్దింది కాక ఇంకా మిడిగుడ్లు వేసుకొని చూస్తావేంటి దిగో దిగో నీ కళ్ళెవైన కాకులు ఎత్తుకుపోయాయా వచ్చొచ్చి మా కార్ని గుద్దావు నీకేమైనా మెంటలా ఒళ్ళు కోవా అది అది ఏంటి పక్క చూపులు చూస్తున్నావు కారులో ఇంకెవరో కూర్చున్నట్టున్నారు దిగి కాపాడతారనే మొక్క కార్లో వాళ్ళ కార్లో ఎవరున్నారు కార్లో అమ్మగారు ఉన్నారు అమ్మగారా ఎవరికి అమ్మగారు ఎవరిని కన్న అమ్మగారు అమ్మగారట అమ్మగారు ఏ అమ్మగారు దిగొస్తుందో చూద్దాం ఏ కనకదుర్గమ్మనో గంగమ్మనో దింపుతాడేమో అతను ఎవరిని దింపితే మనకేంటి మనకేమన్నా భయమా ఇప్పటిదాకా జాతరలో పూనకం వచ్చినట్టు గంతులేసిన ముగ్గురు అట్లా మంత్రించినట్టు అయిపోయారు అమ్మగారిని చూసేపాటికి అందరికీ మాట పడిపోయినట్టుంది మరి జైలు రమ్మంటే ఆశామాష అనుకున్నారా ఏంటి అమ్మగారు చేసిన నిర్వాహకం చాలు గాని ఫోన్ చేసి ఎవరినైనా మెకానిక్ ని పిలిపించు 5 నిమిషాల్లో ఇక్కడ ఉండాలని చెప్పు సరే అమ్మగారు అదేంటమ్మా ఈవేళ అయ్యగారికి అమ్మగారికి పెళ్ళైన రోజని స్వీట్లు చేయమని పొద్దున మీరే చెప్పారుగా మరెవరో ఒక ముక్కైన నోట్లు పెట్టుకోలేదేంటి ఏమైందమ్మా ఏంటి అందరూ అలా ఉన్నారు పెద్దమ్మాయి గారు మీరేనే చెప్పండమ్మా ఏం జరిగింది
ఏం చెప్పమంటావు బాబురా? నాన్నగారికి ఏదైనా గిఫ్ట్ కొందామని వెళ్తుంటే దారిలో మాకు ఏమైందమ్మా? ప్రమాదం ఏమన్నా జరిగిందా? మరి ఇందాక నుంచి చెప్పలేదమ్మా, దెబ్బలు ఏమన్నా తగిలినాయా? ఎవరికి? ఒకరికి కాదు బాబురావు, మా ముగ్గురికి. ఒంటి మీద కాదు, మనసుకి. ఏంటమ్మా మీరు అనేది? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి. మనసుకు దెబ్బదాడలు ఏంటమ్మా? మాకు మా అమ్మ కనిపించింది. ఏ అమ్మగారు దిగొస్తుందో చూద్దాం. ఏ కనకదుర్గమ్మనో గంగమ్మనో దింపుతాడేమో. అతను ఎవరిని దింపితే మనకేంటి? మనకేమన్నా భయమా? నిజంగానమ్మా, ఎంత చల్లటి మాట చెప్పారు. మరి అమ్మగారు మీ ముగ్గురిని చూసారా? ఎందుకు చూడలేదు, ముగ్గురిని చూసింది. మరి చూసేమన్నారమ్మా? చెప్పండమ్మా, అమ్మగారు ఏమన్నారు? ఏమన్నా అంటేగా చెప్పడానికి? మేమెవరమో తనకి తెలియనట్టు, అతను ఎన్నడూ మా ముక్కు మొహం చూడనట్టు రాయిలా నిలబడిపోయింది. కళ్ళప్పగించి చూడటం తప్ప నోరు తెరవలేదు, గొంతు వెప్పలేదు. ఏంటి నామహోంకు చూస్తావు? ఆవిడికి మొగుడు పిల్లలు కంటే చట్టం, న్యాయం, డ్యూటీ, యూనిఫామ్ అవే కదా ముఖ్యం. ఆవిడికి అవే పిల్లలు, అదే జీవితం, అదే లోకం. ఇక మేమెందుకు? అమ్మగారు అంతగా మారిపోయారా? మారిపోయిందో? అసలు ఆ మనిషి తీరు మొదటి నుంచి అంతేనో? ఎవరికి తెలుసు? అమ్మ పొగరుబోతు కాదని, తానే అబద్ధాలు చెప్పానని బాబురావు అన్నాడు కదా. ఆ బాబురావే ఇప్పుడు మన ముందు నోరు వెళ్ళబెట్టాడుగా. ఇంకా నయ్యో, మనం నిన్న అనుకున్నట్టుగా పొద్దున్నే నాన్నగారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పి అమ్మ గురించి అడిగుంటే అనవసరంగా చివాట్లు తినాల్సి వచ్చేది. మీరెన్నైనా చెప్పండి, అమ్మ పొగరుబోతంటే మాత్రం నేను ఒప్పుకోను. అమ్మ మనతో మాట్లాడలేదని, మనను పలకరించలేదని ఇంతగా గింజుకుంటున్నారు కానీ ఏ మనం మాత్రం అమ్మను పలకరించామా? అమ్మను చూడగానే అమ్మ అని పిలుచుంటే అమ్మ అప్పుడు ఏం చేసేదో తెలిసేదిగా. నువ్వు చెప్పింది నిజమే గాని అదేమిటో, అమ్మను అలా అనుకోకుండా హఠాత్తుగా చూసేసరికి నాకు కాళ్ళు చేతులు ఆడలేదు, నోటి మాట రాలేదు. అవునక్క, నాకు అలాగే అయింది. మరి మీకు జరిగినట్టే అమ్మకు కూడా ఆ షాక్లో ఏమి తోచుండకపోవచ్చని ఎందుకు అనుకోరు? ఏ అమ్మ మాత్రం మనిషి కాదా? అమ్మకు మాత్రం ఆశ్చర్యం కలగదా? ఎదుటి వాళ్ళని తప్పు పట్టే ముందు మన తప్పులేంటో మనం ఆలోచించుకోగలిగితే తొందరపాటుతో నోరు జారి ఆ తరువాత నాలుక ఖర్చుకోవాల్సిన అవసరమే రాదు. నాన్నగారితో అమ్మ గురించి ఇప్పటికిప్పుడు ఈరోజే మాట్లాడకపోయినా ఏదో ఒక రోజున నేనే మాట్లాడతాను. ఎలాగైనా వాళ్ళిద్దరినీ కలుపుతాను. అంతకంటే ముందు అమ్మ ఇప్పుడు ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో ఆ వివరాలు తెలుసుకోవాలి.
అంత సీరియస్ గా ఇంట్లోకి రమ్మందంటే ఈ పొట్టతో నా చీటి చిరిగిపోయినట్టేనా? నా కర్మకాలు బ్రేక్ పనిచేయకపోవడం ఏంటి? కారు వెళ్ళి ఆడపిల్ల కారును గుద్దేయడం ఏంటి? అమ్మగారు ఆ టైంలో కారులో ఉండడం ఏంటి? కర్మ కర్మ. నాకు వార్నింగ్ ఇవ్వాలా? ఉద్యోగం నుంచి ఉస్తించేయాలని ఆలోచిస్తుందనుకుంటా. అమ్మగారు అక్కడే ఆగిపోయావే, లోపలికి రా. చెప్పండి అమ్మా. తీసుకో. ఎందుకు అమ్మగారు? ఊరికే ఇస్తున్నానులే, తీసుకో. నేను తీసుకోనమ్మా, నేను తీసుకో. ఎందుకని? ఆ డబ్బు మీరు ఎందుకు ఇస్తున్నారో నాకు తెలుసు అమ్మగారు. ఆ డబ్బులు తీసుకుని నన్ను ఉద్యోగం మానేయమంటారు అంతే కదా? వద్దమ్మగారు, అంత మాట అనకండి. ఈ ఒక్క తప్పును క్షమించండి, ఇంకెప్పుడు జరగనివ్వను. చూడు, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఆ యాక్సిడెంట్ గురించేనా? అవునమ్మగారు. ఆ యాక్సిడెంట్ వల్ల నాకు మంచి జరిగింది. నేను ఎన్నో సంవత్సరాలుగా ఎవరిని చూడాలని అనుక్షణం తప్పించిపోతున్నాను. వాళ్ళను చూడగలిగాను. ఎవరి గురించి నా ప్రాణం కొట్టుకులాడుతుందో, ఎవరిని నేను ప్రాణానికి ప్రాణంగా గుండెల్లో దాచుకున్నానో, వాళ్ళను ఇవాళ నీ వల్లే చూడగలిగాను. అవును, నువ్వు చేసిన మేలు నేను ఎన్నటికీ మర్చిపోలేను. తీసుకో, తీసుకొని పండగ చేసుకో, వెళ్ళు. ఆ ముగ్గురు ఆడపిల్లల వల్ల ఈవేళ నా ఉద్యోగానికి మూడిందని నేను భయపడితే వాళ్ళని చూపించినందుకు నాకు అమ్మగారు డబ్బులిచ్చి పండగ చేసుకోమన్నారేంటి? ఆడపుల్లుల్లా వచ్చిన ఆ ముగ్గురు అక్కడ అమ్మగారిని చూడగానే పిల్లి పిల్లలైపోయారు. ఇక్కడ అమ్మగారేమో వాళ్ళని చూడడమే అదృష్టమైనట్టు ఎప్పుడూ లేనంత సంబరపడిపోతున్నారు. ఏంటి ఇదంతా? అసలు అమ్మగారికి ఆ అమ్మాయిలకి కనెక్షన్ ఏమో ఉంటుంది. నంబర్ 14A, థర్డ్ క్రాస్ స్ట్రీట్, నార్త్ ఎక్స్టెన్షన్, సీతమ్మ ధార. ఎస్. టైం అయిపోతుంది. ఏ స్ప్రే ఎక్కడ? అబ్బబ్బా, త్వరగా రెడీ అవ్వు. జరుగు. ఎవరు నువ్వు? చూస్తే తెలియడం లేదా బాబు, అడుక్కునేవాణ్ణి. నా దగ్గర చిల్లర లేదు, తర్వాత రా పో. అవిటివాణ్ణి బాబు, మళ్ళీ మళ్ళీ రాలేను. మీరు నాకేమీ ఇవ్వక్కర్లేదు, లోపలికి పంపిస్తే చాలు. ఏంటి ఏకంగా లోపలికి వెళ్ళాలనే? అదేం కుదరదు, వెళ్ళక్కడి నుంచి. బాగా ఆకలితో ఉన్నాను బాబు, వీధి వీధి తిరిగి కడుపు నింపుకోవాలి.
ఏదో కడు పాత్రం. ఇచ్చే మహానుభావులు ఇస్తారు, పెట్టే తల్లులు పెడతారు. పెట్టడానికి ఇక్కడ తల్లులు లేరు, ఉండేది మా అయ్యగారు, పిల్లలు. ఇక్కడ నిన్ను ఇలా చూశారంటే నిన్ను నన్ను కూడా తిడతారు. పో పో, అసలు అయ్యగారు చాలా స్ట్రిక్ట్. వాడు స్ట్రిక్ట్ అని నాకు తెలుసురా, అదే ఇప్పుడు వాడి ప్రాణాలు తీస్తుంది. ఏంట్రా ఇంకా ఇక్కడే తీసేసి కూర్చున్నావు? అయ్యగారు అమ్మాయి గారిని కాలేజీకి తీసుకెళ్ళాలి, కావాల్సింది తప్ప. హాయ్ డాడీ. ఏమిటమ్మా ఇంత ఆలస్యం? వాళ్ళిద్దరూ ఏరి? వాళ్ళు వస్తున్నారు. వచ్చేసాను డాడీ, వచ్చేసాను. ఐఎమ్ రెడీ. కావేరేదమ్మా, ఆ వచ్చేదేదో ముగ్గురు కలిసి రావచ్చు కదా. మీ ముద్దుల కూతురు ముస్తాబ్ అవడానికి గంట పడుతుంది డాడీ. లేదమ్మా, ఎవరి మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ లేదు. మీ ముగ్గురు నాకు ఒకటే, మీకన్నా చిన్నది కాబట్టి కాస్తంత చనువుగా ఉంటుంది, అంతే తప్ప ప్రేమలో తేడా లేదు. డాడీ, మేమేదో తమాషా కంటే మీరెందుకు సీరియస్గా తీసుకుంటున్నారు? అవును డాడీ, మీకు మేమెంతో మాకు మీరు అంతే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.